రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే ఏపీకి కావాల్సినటువంటి కొత్త రాజధాని కోసం ముందుగానే బ్లూ ప్రింట్ విడుదల చేసుకున్నారు. అనుకూలంగా ఉన్నటువంటి బినామీలతో అటు చంద్రబాబు కావచ్చు, ఆయనతో ఉన్నటువంటి నాయకులంతా కూడా భూములు కొనుక్కొని అటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెలువస్తుంది. ఇదే అంశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనిపై టీడీపీ నేత జుకుడి ప్రభాకర్రావు మనతో ఉన్నారు. చెప్పండి సార్, ప్రధానంగా ఈరోజు వస్తున్నటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో, భూదందాలు జరిగిపోతున్నాయి, ముందుగానే అక్కడ రాజధాని వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున భూములన్నీ కొనుక్కున్నారు టీడీపీ నేతలు అనేటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. ఇది చాలా తప్పుడు ఆరోపణ. ఎందుకంటే రాజధాని ఎక్కడో న్యూజివీడ్లో వస్తుందని అక్కడ కొనుక్కున్నారు పాపం చాలామంది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమరావతికి తీసుకొచ్చారని అక్కడ కొనుక్కున్న వాళ్ళు మేము నష్టపోయాం ఈయన వల్లనే వాళ్ళు తిట్టుకుంటున్నారు. అమరావతి ప్రాంతంలో ఎవరైనా కొనుక్కోనంటే కొనుక్కొని ఉండొచ్చు. అయితే వీళ్ళొక్కళ్ళే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్కి వాళ్ళు అసలు చక్రవర్తులు. నేను అడుగుతున్నా, వాళ్ళు గతంలో రింగ్ రోడ్ వేసినప్పుడు, జలయజ్ఞం చేసినప్పుడు ఆ ప్రాజెక్టులు బ్లూ ప్రింట్ బయటికి రాకముందే ఎగబడి వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో భూములు కొనుక్కున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, లక్షల కోట్లు సంపాదించారు. అంటే వ్యాపారాలు చేసే వాళ్ళ నైజం అలా ఉంటుందని అనుకున్నాం. సో ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి దాదాపు 20 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షం సూక్ష్మంగా మాట్లాడే విధానం తెలియక, అభివృద్ధిని గురించి మాట్లాడడం చేతగాక, ఇదిగో అమరావతిలో వచ్చింది రాజధాని, మేము అడిగినట్టుగా ఇంకొక చోట రాలేదు, ఇడుగులపాయలో రాలేదు, లేకపోతే ఇంకొక దొనకొండలో రాలేదు, ఇక్కడ వచ్చింది కాబట్టి అని అప్పుడే స్టోరీలు వేశారు. ఈరోజు వస్తున్న సాక్షిలో సీరియల్స్ 1, 2, 3 ఈరోజు కాదు, సినిమాగానే మొత్తం అయిపోయిన తర్వాత ఆ సినిమాలో రోల్స్ లేకపోతే సీరియల్లోకి ఎలా వస్తారో హీరోలు హీరోయిన్లు, ఆ విధంగా సీరియల్లోకి వచ్చారు ఈరోజు. సో మీరు భూములు అమ్మటం కొనటంలో సుప్రసిద్ధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీకు బాగా తెలుసు. గతంలో మోత్కల్ నరసింహులు గారు అడిగారు ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టిన సభలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీలో 100 కోట్లకు తక్కువ ఉన్నవాడు ఎవడైనా ఒకడు లేచి నిలబడండి అంటే అందరు తలంచుకున్నారు. మీరే మాట్లాడేది ఈరోజు, వ్యాపారం చేస్తే చేసి ఉండొచ్చు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి అంటగట్టి నేను అడుగుతున్నా, అసెంబ్లీ జరుగుతుంది, మీ దగ్గర నుంచి 67 మందిలో దాదాపు 9 మంది వెళ్ళిపోయారు, రేపు ఇంకొక 2 రోజుల్లో ఇంకొక 12 మంది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు, అసెంబ్లీ అయిపోయేటప్పుడు మొత్తం 30 మంది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని కాపాడుకోవడం చేతగాక ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం 20 నెలల క్రితం వేసిన స్టోరీని మళ్ళా అసెంబ్లీ ముందేసి మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ మైండ్ గేమ్లో తెలుగుదేశం పార్టీ పడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఎవరైనా వ్యాపారం కోసం ఎవరైనా చేస్తే, అది కూడా అక్రమంగా చేస్తే వ్యాపారం కోసం, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కూడా ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఉదాహరణ తీసుకోండి, ఇసుకలో వచ్చినటువంటి మొన్నటి విషయంలో ఇసుకలో ఎక్కడో అన్యాయం జరిగిందని ఇసుకను మొత్తాన్ని ఫ్రీగా చేసేసాడు. ఒకవేళ వీళ్ళు ఎవరైనా సరే ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కొనుంటే ఇది మొత్తం ప్రభుత్వం తీసుకుంటుందని ఒక ఆలోచనతో ఆయన అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ ఈ భూ వివాదం నేపథ్యంలో నిజంగా సజావుగా సాగే పరిస్థితి ఉంటుందా? అంటే సాగనేమో వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఎత్తి అవతల పడేసి సభ నడుపుతాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఒక స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే రాజధాని భూముల విషయంలో ఎవరైనా అవినీతికి పాల్పడినట్లయితే ఖచ్చితంగా అది ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కూడా నిర్ణయం తీసుకునే విషయంలో చంద్రబాబు వెనక్కిపోయే పరిస్థితి లేదని చెప్పి జూపూడి ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రత్నతో రాజు, ఎన్టీవీ. అమరావతిలో టీడీపీ నేతల భూమి కొనుగోలు వ్యవహారం సంచలనం రేపుతా ఉంది. రోజుకొక వార్తలు, రోజుకొక అంశం ఈ వ్యవహారంపైన తెర మీదకు వస్తున్న నేపథ్యంలో వైసీపీ దీని మీద ఏం చేయబోతుందనే విషయం గురించి మనతో మాట్లాడడానికి వైసీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ వ్యవహారంలో ఆ పార్టీ ఎలా ముందుకు వేయబోతోంది, రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశానికి ఎలా ప్రాధాన్యత ఇవ్వబోతుందనే విషయం గురించి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ అంశం మీద రోజుకొక అంశం తెర మీదకి వస్తూ ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి ఏమో దీన్ని ఎవరు డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కుంటే తప్పేంటి అంటూ ఉన్నారు, మీకేమనిపిస్తూ ఉంది? ఈ రాజధాని నిర్మాణం అనేటటువంటి పలానా స్పాట్ అమరావతి అని నిర్ణయించకుండా ముందే తక్కువ రోజుల్లో ఆ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో, రాజధాని ఎక్కడ నిర్మాణం చేయాలి అన్న దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ముఖ్యమంత్రికి అతి సన్నిహితులు, ముఖ్యమంత్రి మంత్రివర్గంలో భాగస్వామ్యులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ భూములు కొనడం, ఇది బినామీలు పేరున పెట్టడం, ఆ కొన్నటువంటి వ్యక్తుల యొక్క ఆదాయ వ్యయాలను కూడా మనం పరిగణలోకి తీసుకున్నా ఇవన్నీ వాస్తవంగా బినామీలని తేలుతున్నటువంటి పరిస్థితే కాకుండా సాక్షాత్తు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే అసైన్ ల్యాండ్స్ కూడా కొనేసుకోవడం, ఈ రకంగా జరిగిన దాన్ని మాత్రం మనం
ఖచ్చితంగా ఇది ఆరోపణ కూడా కాదు, వాస్తవం. ఈ వాస్తవాన్ని వెలికి తీసినటువంటి పత్రికను మాత్రం ముందు అభినందిస్తూ, దీనికి ఆ వెలికి తీసిన తర్వాత పత్రికా సమాజం అంతటి మీడియా కానీ అందరూ కూడా దీన్ని బాగా ఇది చేయడం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా విసిగిపోయినటువంటి పరిస్థితి. రాజధాని అనే దాన్ని పేరు చెప్పి వీళ్ళు భూదందా చేస్తున్నారని ఎప్పుడు మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందో అది వాస్తవాన్ని ఇవాళ స్పష్టమైనటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇందులో మేము రేపు అసెంబ్లీలో పాత్ర కానీ అసెంబ్లీలో ఖచ్చితంగా దీన్ని నిగ్గుదేర్చి నిలదీయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అంతేకాకుండా ఇటు న్యాయపరంగా కానీ అటు కేంద్రం మీద ఒత్తిడి తేవడం కానీ దీని మీద ఇప్పటికే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రజెంట్ జడ్జి తోటి కానీ సిబిఐ కానీ ఈ రెండు కూడా చెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే సీఎం అంటున్నారు, మీరు చూసే ఉంటారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్, సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరో డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కుంటే తప్పేంటి, అమరావతి ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అసలు అమరావతి ఇమేజ్ డ్యామేజ్ చేయడం అన్నది, అసలు ఆ ఇమేజ్ అన్న దాన్ని తీసుకురావడానికి ఆయన సక్రమైన విధానంలో ప్రయత్నం చేయాలనుకుంటే ఏదైనా ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వ భాగస్వామ్యుల మీద కానీ ఒక స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలతో ఒక ఆరోపణ వచ్చింది ఇవాళ. ఆ ఆరోపణ అంత తేలిగ్గా కొట్టిపారేస్తేనే డ్యామేజ్ అవుతుంది ఇమేజ్. అంతేగాని దాని మీద ఖచ్చితంగా నేను బాధ్యత కలిగిన ఉండి అతనికి ఏ రకమైనటువంటి సంబంధం సీఎం గారికి లేకపోతే నేను ఖచ్చితంగా దాని మీద మేము విచారిస్తామని చెప్పేసి ఏ స్థాయిలో విచారణ జరిపించినాయండి, నిజానిజాలను నేను తెలుస్తాం, మేము విచారిస్తామని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొనుక్కుంటే తప్పేంటి, భూములు కొనుక్కోరా ఎక్కడ, భూములు కొనుక్కోవడం తప్పలేదు, కొనుక్కున్న వ్యక్తుల యొక్క స్తోమత ఏంటి, స్థితిగతులు ఏంటి, దీని వెనకాల ఏమున్నది, అసలు ఈ రాజధాని వస్తుందనేటటువంటి ముందస్తుగానే ఈ భూములు కొన్నటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఇక్కడ. వాళ్ళు నిరూపించకపోతే మీరైతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఖచ్చితంగా ఏదైతే వచ్చినటువంటిది ఉందో ఇది వాస్తవాలుగా మా పార్టీ విశ్వసిస్తుంది. దీని మీద మాత్రం అన్ని రకాలుగానే పోరాటం చేయడం జరుగుతుంది. ఇంకా ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా వెలుగు తీయడం జరుగుతుంది. దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ పోల్ చేసిన 32-33 వేల ఎకరాల్లో టీడీపీ నాయకులు ఎన్ని వేల ఎకరాలు కొన్నారు? దీన్ని నేను వేగ్గా చెప్పడానికి మాత్రం సిద్ధంగా లేను. నిన్న పత్రికలో వచ్చినటువంటి దాన్ని చూసుకున్నట్టయితే సుమారు 4-5 వేల ఎకరాల దాకా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా లోతుగా దీన్ని తీసుకుని వెళ్తే మాత్రం చాలా ఉంటుంది. రాజధానిలో భూములు కొనుగోలు వ్యవహారం చిన్న విషయం కాదని, దీన్ని అంతు తేల్చే వరకు వైసీపీ నిద్రపోదని జ్యోతుల నెహ్రూ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సాయి చంద్రశేఖర్, ఎన్టీవీ హైదరాబాద్.